నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మేదరమెట్ల సిద్ధం సభకు భారీగా బస్సులు తరలింపు. బస్ స్టాండ్లలో గంటల తరబడి వేచి చూస్తున్న ప్రయాణికులు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసమే తెదేపా భాజపా జనసేన పొత్తు. సీట్ల సర్దుబాటుపై త్వరలోనే స్పష్టత వస్తుందన్న పురంధీశ్వరి. మంగళగిరి టిట్కో ఇళ్ల వద్ద మహిళల ధర్నా. తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్. ఢిల్లీ జలబోర్డు బోరుబావిలో పడ్డ బాలుడు. కాపాడేందుకు సమాంతరంగా తవ్వుతున్న అధికారులు. మనీ ల్యాండరింగ్ కేసులో ఆర్జేడీ నేత సుభాష్ యాదవ్ అరెస్ట్. ఇసుక అక్రమ మైనింగ్తో సంబంధాలపై ఈడీ దర్యాప్తు. ప్రజలకు సేవలు అందించాల్సిన ఆర్టీసీ వైకాపా సేవలో తరిస్తోంది. బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైకాపా నిర్వహిస్తున్న సిద్ధం సభకు పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సులు కేటాయించడంతో ప్రయాణికులు అగచాట్లు పడుతున్నారు. బస్సులు లేక గమ్యస్థానాలకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. ఉదయం నుంచి బస్టాండ్లలోనే పడిగాపులు కాస్తున్నారు. అధికార పార్టీ సిద్ధం సభలతో సామాన్యులకు తిప్పలు తప్పడం లేదు. బాపట్ల జిల్లా మేదరమెట్లలో సిద్ధం సభకు జనాన్ని తరలించేందుకు పెద్ద ఎత్తున బస్సులను కేటాయించారు. మొత్తం 3500 బస్సులు తరలించినట్లు సమాచారం. గుంటూరు జిల్లా నుంచి 225, పల్నాడు జిల్లా నుంచి 300 బస్సులను కేటాయించారు. వివిధ పనుల నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్లేవారు ఉదయం నుంచే బస్టాండ్లలో పడిగాపులు కాస్తున్నారు. ఎప్పుడు బస్సులు వస్తాయో కూడా తెలియదు. వచ్చిన ఒకటో రెండో బస్సుల కోసం జనం ఎగబడుతున్నారు. బస్సులపై సమాచారం అడిగినా యాజమాన్యం స్పందించట్లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేను సత్తనపల్లెల దగ్గర దగ్గర వచ్చి కూడా 3/4 గంట పైన అయిపోయింది. గంట పైన అయింది. బస్సులు అయితే 5 పెట్టారంట సత్తనపల్లి డిపో నుంచి. మిగతా బస్సులు మొత్తం మామూలుగా మీటింగ్ పెట్టారంట. టిఫిన్ లేదు, ఏం లేదు. ఏ బస్సు వచ్చిందో ఏమో తెలీదు. పోతే మాచల్ ఎక్స్ప్రెస్ లో వస్తున్నాయి. మాచల్ ఎక్స్ప్రెస్ లో వచ్చినా ఇక్కడ మొత్తం ఫుల్ అయిపోతున్నాయి. ఏదన్నా ఖర్చు పెద్దామన్నా కూడా సీట్ లేదు. ఆల్రెడీ అక్కడ స్టాపింగ్ దగ్గర దిగుతున్నారు కదా జనాలు. అక్కడ నుంచే వాళ్ళు సిట్టింగ్ ఆపుకొని వస్తున్నారు. ఇది మాత్రం చాలా ఇదిగుందన్న వాస్తవం చెప్తున్నాను. ఇలా వెళ్ళవాలి. బస్సులు లేవు గంట 2 గంటల నుంచి. కొత్త ఎక్స్ప్రెస్లు పల్లెలకు లేవు, బస్సులు లేవు. అన్ని డిపోలకు పెట్టుకున్నారు. ఏదో మీటింగ్ అంటే ఆ మీటింగ్ ఖర్చు పెట్టే డబ్బులు జనాభాలో పంచి పెట్టవచ్చు. ఏదో ఒక ఉపయోగపడింది జనాభాలకి. ఎంత ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టే బదులు ఆ ఖర్చు పెట్టి జనాభాలో పెట్టవచ్చు. జనాభాలో సౌకర్యం చూడాలి. బస్సులు కూడా కనిగిరి డిపో నుంచి 48 బస్సులను సిద్ధం సభకు కేటాయించారు. దీంతో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బస్సుల కోసం ఎండలోనే నిరీక్షిస్తున్నారు. చీరాల డిపోలో 96 బస్సులు ఉండగా 80 బస్సుల వరకు సభకు వెళ్లాయి. బస్సుల కోసం ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు. బస్సులు ఎప్పుడు వస్తాయని ఆర్టీసీ అధికారులను అడిగితే జగన్ను వెళ్లి అడగండి అని దురుసుగా సమాధానమిస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిద్ధం సభకు నెల్లూరు జిల్లాలోని 6 డిపోల నుంచి 332 బస్సులను తరలించారు. దీంతో నెల్లూరు డిపోలో బస్సులు లేక ప్రాంగణం వెలవెలబోతోంది. బస్సులు ఎప్పుడొస్తాయో తెలియక ప్రయాణికులు గందరగోళంలో పడ్డారు. అత్యవసరంగా వెళ్లాల్సిన వారు అధిక ఛార్జీలు వెచ్చించి ఆటోల్లోనే గమ్యస్థానాలకు వెళుతున్నారు. సామాన్యులను వదిలేసి అధిక సభలకు బస్సులు కేటాయించడమేంటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. గంటలకు పోయి డ్యూటీ చేసుకోవాలా? ఇంతవరకు బస్సే లేదు. ఈ విధంగా జనాలు ఏడిపిస్తూ ఉన్నాడు. అందరికి ఇబ్బంది పెడుతున్నాడు ఆ మహానుభావుడు. నేను పుడిపతికి పోవాలా? తెల్లారుజాను 5 గంటల నుంచి ఉన్నాను, కానీ ఇంతవరకు బస్సే లేదు. ఏడ పోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పోయింది అంటున్నారు. ఆడ కంట్రోల్లో సమాధానం కూడా లేదు. ఆటో ఎక్కి 200 ఇచ్చి ఆటో ఎక్కి ఎమర్జెన్సీ పోవాల్సింది తప్పదు. మాది ఈపూరు. మా ఊరికి ఒకటే బస్సు ఉండేది. రోజుకి 5 టిప్పులు తిరుగుతుంది. ఈరోజు ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం వల్ల మా ఈపూరు బస్సుని తీసేయటం కుదిరింది. దానివల్ల నేను వచ్చి 7 గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఒక్క బస్సు అనేది రాలేదు. మా కాడ బస్సులకు పోవడానికి కూడా నాకు హాఫ్ టికెటే పెట్టుకున్నాను. ఇప్పుడు నేను పోవడానికి కూడా నాకు ఆటోలకు ఛార్జీలు లేవు. ఇట్లాంటి మీరు చేస్తే జనాలకి ఇబ్బంది పెట్టినట్టే కానీ దీనివల్ల మీకు ఒదిగేది ఏమీ లేదు. కలవాయి బస్సులు లేవు. 7:30 నుంచి వచ్చున్నాం ఇక్కడ. బస్సుల కోసం వెయిటింగ్ చూస్తున్నాం. ఇంకా ఆటోలు పట్టుకొని పోవాలి. ఛార్జీ ఎక్కువలు ఉంటాయి. ఛార్జీలు ఎక్కువ ఉంటాయి. ఇట్లా కూడా తంటాలు పడి చేయాలి. ఏ ఒక్క బండి కూడా లేకుండా డిపోలో లేకుండా అయిపోయినాయి. బస్సులు అని లేవు. టెంపుల్ పోవాలంటే ఏం లేవు. బస్సులు 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాము. వస్తాయో రాదో తెలియదు అంటున్నారు.
పెంచలు కొనుకోవాలా టెంపుల్కు, ఏం లేవు బస్సులు ఏం లేవంటున్నారు. ప్రకాశం జిల్లాలోనూ ఇదే పరిస్థితి. మార్కాపురం డిపోలో 94 బస్సులు ఉండగా అందులో 70 బస్సులు వైకాపా సిద్ధం సభకు కేటాయించారు. ఉన్న 1-2 బస్సుల్లో రద్దీ ఉండడంతో నిల్చొని వెళ్లాల్సి వస్తోంది. సిద్ధం సభకు ఒంగోలు డిపో నుంచి పెద్ద సంఖ్యలో బస్సులను తరలించారు. తెల్లవారుజాము నుంచి బస్టాండ్కు వచ్చి ఎదురు చూస్తున్నా బస్సులు రాలేదని ఆవేదన వెలిబుచ్చారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సిద్ధం సభకు బస్సులను కేటాయించి స్వామి భక్తిని చాటుకుంటున్న ఆర్టీసీ యాజమాన్యం మరో అడుగు ముందుకేసి ప్రజా రవాణా సాధనమైన బస్సులను వైకాపా ప్రచార రథాలుగా మార్చేసింది. కనిగిరిలో కొన్ని బస్సులకు మైకులు పెట్టి భారీ శబ్దాలతో వైకాపాకు చెందిన పాటలను పాడిస్తూ ప్రచారం చేస్తున్నారు. మేదరమెట్లలో జరుగుతున్న సిద్ధం సభ కోసం జాతీయ రహదారి రాకపోకలపై ఆంక్షలు విధించడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ రహదారిపై కేవలం సిద్ధం సభకు వెళ్లేవారిని మాత్రమే అనుమతిస్తూ మిగిలిన బస్సులను, భారీ వాహనాలను పోలీసులు దారిమళ్లిస్తున్నారు. గుంటూరు నుంచి ఒంగోలు, చెన్నైకి వెళ్లే వాహనాలను బుడంపాడు అడ్డరోడ్డు నుంచి పొన్నూరు, బాపట్ల, చీరాల, త్రోవగుంట మీదుగా దారిమళ్లిస్తున్నారు. చిలకలూరిపేట నుంచి ఇతర ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే వాహనాలను దారిమళ్లించడంతో ప్రయాణికులు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై వైకాపా సిద్ధం బ్యానర్లు ఏర్పాటు చేయడం, సిద్ధం సభకు వెళ్లే వాహనాలను మాత్రమే రహదారిపై ప్రయాణానికి అనుమతించడంపై ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మేదరమెట్ల సిద్ధం సభకు బస్సులను భారీ సంఖ్యలో తరలించారు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఒంగోలు బస్టాండ్లో ప్రయాణికుల కష్టాలను మా ప్రతినిధి రవికృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వైకాపా నిర్వహిస్తున్న సిద్ధం సభలకు ఆర్టీసీ బస్సులన్నీ కూడా కేటాయించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 డిపోల నుంచి సుమారు 280 బస్సులు ఈ సిద్ధం సభకు జనాలు తరలించేందుకు కేటాయించారు. దీంతో ప్రయాణికులు ఎక్కడికక్కడ ప్రయాణికులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ప్రతి ఆర్టీసీ బస్ స్టాండ్లో కూడా వందల సంఖ్యలో బస్సుల కోసం వేచి చూస్తున్నారు. ప్రకాశం జిల్లాకు సంబంధించి చూస్తే ప్రకాశం జిల్లాతో పాటు ఇటు నెల్లూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు సంబంధించిన, గుంటూరు జిల్లాలకు సంబంధించిన సుమారు సంబంధించిన డిపోల్లో సుమారు 1600 బస్సులు ఉంటుండగా ఇందులో 1200 బస్సులు ఈ సిద్ధం సభలకే కేటాయించారంటే దాదాపు 70-80% బస్సులన్నీ కూడా పూర్తిగా ఈ సిద్ధం సభల కోసం ఏర్పాటు చేయడంతో రోజు తిరిగే ప్రయాణికుల పరిస్థితి చాలా తీవ్రమైన పరిస్థితులు ఏర్పడింది. చాలా ఇబ్బందులు, గంటల గంటలు బస్సుల కోసం వెయిట్ చూసే పరిస్థితి ఉంది. దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన ప్రయాణికులు కూడాను పిల్లా పాపలతో ఈ ఆర్టీసీ బస్టాండ్లో పడిగాపులు కాయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి కూడా బస్సులు ఈ సిద్ధం సభలు కేటాయించడంతో పాటు ట్రాఫిక్ మళ్లించడం, జాతీయ రహదారి పక్కన ఈ సిద్ధం సభ ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్ కూడా మళ్లించారు. జాతీయ రహదారిపై తిరగాల్సిన ప్రధానమైన వాహనాలు కానీ ఇటు బస్సులు కానీ లారీలు కానీ వంటివి కూడా పూర్తిగా ఒంగోలు నుంచి అటు గుంటూరు వరకు ట్రాఫిక్ను మళ్లించారు. దీంతో ఈ వాహన చోదకులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఒంగోలు నుంచి ఇటు అద్దంకి, మార్కాపురం మీదుగా హైదరాబాద్ వెళ్లి రూట్ మళ్లించారు. దీనివల్ల దూరం పెరిగిందంటూ వాహన చోదకులు, డ్రైవర్లు, సిబ్బంది చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు ఈ సిద్ధం సభకు కేటాయించిన ఆర్టీసీ బస్సుల సిబ్బంది కూడా తమ గోడిని వెళ్ళగొస్తున్నారు. ఇతర ప్రాంతాల నుండి, ఇతర జిల్లాల నుంచి ఆయా ప్రాంతాలకు కేటాయించిన బస్సులు నిన్నటి నుంచే ఆ గమ్యస్థానం చేరుకొని అక్కడ ఈ సిద్ధం సభల కోసం జనాలు తరలించడానికి సిద్ధంగా ఉంచారు. అయితే ఆ సిబ్బందికి సరైన వసతి సౌకర్యాలు కానీ, రాత్రి పడుకునేందుకు సరైన సౌకర్యాలు కానీ కల్పించలేదు. ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జీలకు అడిగినా కూడా తమకు సంబంధం లేదని పేర్కొంటున్నారు. ఎక్కడ తాము ఉండాలి, తమ జనాలు ఎక్కడి నుంచి తీసుకెళ్లాలనే విషయంపై ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రయాణికులతో పాటు సిబ్బంది కూడా ఈ పరిస్థితులు ఉన్నాయని పేర్కొంటున్నారు. సిబ్బంది కూడాను కనీసం పట్టించుకునే ఆర్టీసీ ఉన్నతాధికారులతో పాటు కనీసం పార్టీ కార్యకర్తలైనా తమకు సంబంధించినంత వరకు తమ సమస్యను పట్టించుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులే కాదు, సాధారణ ప్రయాణికులు, సాధారణ ఇతర ఆసుపత్రులకి వచ్చే ప్రయాణికులు కానీ, పిల్లల పాపలతో కానీ వచ్చే పరిస్థితి, వాళ్ళకి గమ్యస్థానం చేరుకునే పరిస్థితి లేదు. చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి పరిస్థితి? నేను రాలేదు, నేను అందుకే వెళ్ళాలి కానీ.
అది ఇక్కడ ఇప్పుడు ప్రశ్న చూస్తుంటే ప్రయాణికులు అయితే ఉన్నారు, అయితే తమ సమస్యను చెప్పుకోవడానికి అయితే భయపడుతున్నారు. ఏమైనా అధికారులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ తమకు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉందని ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని, ప్రయాణికులు గంటలు వేచి ఉండే పరిస్థితి లేని, బస్సులు దాదాపు అన్ని డిపోల్లో కూడా దాదాపు 80% బస్సులు తమకు లేకపోవడం, 80% బస్సుల వరకు ఈ సిద్ధం సభలకు ఏర్పాటు చేయడం వల్ల సిద్ధంసభకు ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఇది ఇక్కడ చూస్తున్నాం, ఆర్టీసీ బస్ స్టాండ్లో ప్రయాణికులు గంటలు వెయిట్ చేయడం, ఎలాంటి సౌకర్యం లేకపోవడం వల్ల ఇదిగో బస్ స్టాండ్లోనే ఇక్కడ పడుకోవడం, నేల మీద పడుకోవడం లాంటి పరిస్థితులు, ఇలాంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ బస్ స్టాండ్లో కూడా సౌకర్యాలు లేకపోవడం, ఇది సౌకర్యం లేకపోవడం కూడా ప్రయాణికులు చూస్తున్న ఇబ్బందులు మనం చూస్తున్నాం. ఇది ఇక్కడ పరిస్థితి ప్రకాశం జిల్లాలోనే కాదు, చుట్టుపక్కల అన్ని డిపోల నుంచి కూడా అన్ని జిల్లాల్లోనూ కూడా ఇదే పరిస్థితి. ప్రస్తుతానికి ఇక్కడ తాజా పరిస్థితి చూస్తున్నా, సాయంత్రం 4:30 తర్వాత జరిగే సిద్ధం సభకు ఉదయం నుంచి ట్రాఫిక్ మళ్లించడం, బస్సులు మళ్లించడం వల్ల ఈ ప్రయాణికుల ఇబ్బందులు మనం స్పష్టంగా చూస్తున్నాం. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. తెలుగుదేశం జనసేనతో పొత్తు ఖరారు కావడం సంతోషకరమని భాజపా రాష్ట అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. రాష్ట హితం కోసం అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కార్యకర్తలుగా కట్టుబడి ఉంటామన్నారు. సీట్ల వివరాలపై 1-2 రోజుల్లో స్పష్టతనిస్తామని తెలిపారు. విజయవాడలో భాజపా మేనిఫెస్టో రథాలను పురంధేశ్వరి ప్రారంభించారు. 9 జిల్లాల్లో ఈ వాహనాల ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి మేనిఫెస్టో రూపకల్పన చేస్తామని వెల్లడించారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం పొత్తు అనివార్యమని పురంధేశ్వరి అన్నారు. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా 1 కోటి మంది దగ్గర నుండి అభిప్రాయ సేకరణ జరగాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయించడం జరిగింది. కనుక ఈ వ్యాన్లు మీ మీ ప్రాంతాలకు వచ్చినప్పుడు 2 బాక్సులు ఉంటాయి, దాంట్లో మీరు కేంద్రం నుండి ఏం ఆకాంక్షిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కేంద్రానికి సంబంధించినటువంటి బాక్సులు వేస్తే, మీరు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నుండి ఏం ఆకాంక్షిస్తున్నారు అనేటువంటి విషయాన్ని 2వ బాక్సు అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి బాక్సులు వేసినట్లయితే వాటిని విశ్లేషించుకుని మా మేనిఫెస్టోలో కూడా మేము పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలకు తెలియజేస్తున్నాం. సంతోషం ఏమిటంటే ఆ పొత్తు ఖరారు అయ్యింది అనేటువంటి విషయాన్ని మీ మాధ్యమంగా ప్రజలకి తెలియజేస్తున్నాం. ఏ సీటు ఎన్ని సీట్లు అనేటువంటి విషయం మీద రేపు సాయంత్రం ఎల్లుండి కల్లా మీకు తెలియజేసే అవకాశం ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాలి అని అంటే శ్రీరాములు వారికి కూడా ఆంజనేయుడు, జాంబవంతుడు, విభీషణుడు, అదే విధంగా ఉడత సహాయం కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఇవాళ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉంది. దుష్ట శిక్షణ జరగాలి, శిష్ట రక్షణ జరగాలి. రాష్ట్ర హితాన్ని ఆకాంక్షించి ఏ నిర్ణయం అధిష్టానం చేసినా కూడా దానికి ఖచ్చితంగా మంచి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా కట్టుబడి ఉంటారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెలుగుదేశం వైకాపా ఫ్లెక్సీల ఏర్పాటు తీరు చర్చనీయాంశంగా మారింది. మేము సిద్ధం ఫ్యాక్షన్కి కాదు అభివృద్ధి కోసమని మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి ఫోటోతో తెలుగుదేశం నాయకులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. శంఖారావు ఎర్రబుగ్గు కోసం, సిద్ధం ప్రజా సంక్షేమం కోసం అంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫోటోతో వైకాపా నాయకులు ఫ్లెక్సీ పెట్టారు. దీనిపై స్థానికంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. అభివృద్ధి ఎవరు చేశారనేది ప్రజలకు బాగా తెలుసని తెలుగుదేశం కార్యకర్తలు అంటున్నారు. ప్రజలు తెలుగుదేశం వైపే ఉన్నారు అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇందిరమ్మ అభయం పథకాన్ని అమలు చేస్తామని పీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి నెలకు 5,000 ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఈ పథకం అమలు కావాలంటే కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఇందిరమ్మ అభయం పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. దేశంలోనే ఇది మొదటిసారి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ప్రారంభించబోతున్నటువంటి పథకం. ఇందిరమ్మ అభయం పథకం కింద ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రతి నెల 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందచేయడం జరుగుతుంది. ఇంటికి పెద్దైనటువంటి మహిళ ఖాతాలోకి నెలకు 5,000 రూపాయలు మొదటి తారీఖునే జమ చేయడం జరుగుతుంది. 5 సంవత్సరాలకు 3,00,000 రూపాయల లబ్ధి చేకూరుతుంది ప్రతి పేద కుటుంబానికి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలు కలిపినా గానీ ఈ పథకానికి సరికావు. బాపట్ల జిల్లాలో వైకాపా గుండాలు రెచ్చిపోయారు.
తిరునాళ్లకు వెళుతున్న జనసేన అభిమానులపై కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. శనివారం రాత్రి చెరుకుపల్లి గోవాడ రహదారి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రాక్టర్పై పార్టీ జెండాలు పట్టుకుని వెళ్తున్నారని జనసేన అభిమానులపై అటుగా వెళ్తున్న వైకాపా కార్యకర్తలు కర్రలతో దాడి చేశారు. వైకాపా దాడిలో గాయపడిన వారిని రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ గుంటూరు జిల్లా మంగళగిరిలో మహిళలు నిరసన చేపట్టారు. తాగునీరు ఇవ్వాలంటూ ఖాళీ బిందెలతో రోడ్డుపై నిలబడి నినాదాలు చేశారు. 4-5 రోజులుగా ఒకసారి నీళ్లు రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని వాపోయారు. తాగునీరు అందించకపోతే మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఇక్కడికి వచ్చి సంవత్సర కాలం కావస్తుందండి. సంవత్సర కాలం నుంచి కూడా ప్రతి నెల కూడా ఇట్లాగే నీళ్ల సమస్య. ఊరు మొత్తం నీళ్ళు వస్తున్నాయి, మాకు ఎందుకని రావట్లేదండి. అదేమంటే కాలంలో నీళ్లు లేవు, అది ఇదని చెప్తున్నారు. వీళ్ళు ముసలి వాళ్ళు, వీళ్ళు పైకి నీళ్లు మోసుకోవాలంటే ఎలా మోసుకోగలరండి? వీళ్ళకి పైప్ లోర్లో వచ్చింది ఇల్లు, కింద నుంచి మేమేం మోయలేకపోతున్నాం. వీళ్ళు ఇంత పెద్దవాళ్ళు ఎలా మోయగలుగుతారు? మాకు ఫస్ట్ ఇల్లు ఇచ్చేటప్పుడు ఆర్కే గారు ఏమని చెప్పారంటే, ఎక్కడ టౌన్ మొత్తంలో నీళ్లు చుక్క లేకపోయినప్పటికీ మీకైతే నీళ్ళు సమస్య ఉండదు. నీళ్లు ట్యాంకిల దగ్గరికి పరిగెత్తను, తెచ్చుకోవడం పట్టుకోవడం, పైకి మోసుకొని కాళ్ళు జారి నడుములు ఇరుగుతున్నాయి. త్వరగా స్పందించి మా యొక్క నీటి సమస్యను పరిష్కరించాలని మేమందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఇటుక గృహాల్లో ఉంటున్నాము. ఇట్లా వాటర్ రానప్పుడల్లా మోసుకుంటా, నేను కాలు జారి పడ్డాను కూడా. కానీ మా ఇంట్లో మగవాళ్ళు తీసుకురావాలంటే వాళ్ళు ఎంత పడికని మోస్తారు? వాళ్ళ పనులు మానేసి మోస్తానే ఉన్నారు. కోటి రూపాయలు పెట్టి గుడి కట్టించి అందులో గంట ఎలా పెట్టుకోకుండా ఉంటున్నారు. ఇన్ని ఇల్లు కట్టించి ఇంత శుభ్రం చేసి ఇలా నీళ్ళకి ఎందుకు ఇలా ఆపుతున్నారో కూడా తెలియట్లేదు. 3 రోజుల నుంచి అండి మాకు ఈ నీళ్ళ అవస్థ. నీళ్లు పట్టుకోవడం మాది కిందే, అయినా సరే పట్టుకునే ఇది లేదు. ఎవరిని అడగాలి, ఏం చేయాలి అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. ఊరంతా నీళ్లు వస్తున్నాయండి, కాలువలు నీళ్లు లేవు, మోటార్లు రిపేర్ వచ్చినాయి అని అంటున్నారు. ఊరంతా ఎలా వస్తున్నాయండి, ఇక్కడికే ఎందుకు నీళ్లు రావట్లేదు అని నేను అడుగుతున్నాను. మళ్ళీ 4 బ్లాకులకు వస్తున్నాయి, 10 బ్లాకులకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? వాళ్ళు తిప్పితే అందరికీ నీళ్లు వస్తాయి. ఈ నీళ్ల పరిష్కారం చూడాలండి, లేదంటే మేము మున్సిపల్ ఆఫీస్ ఎదురు ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు మా టిక్కో గృహాల ప్రజలందరూ. గిరిజనులకు ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోను వ్యతిరేకిస్తూ ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త బంద్ నిర్వహించారు. ప్రత్యేక డీఎస్సీని విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లో ఆదివాసీలకు కేవలం 38 ఉద్యోగాలను కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి 6100 పోస్టులు విడుదల చేసింది. అందులోనే గిరిజన సంబంధించిన ఉద్యోగాలు కూడా ఇవ్వటం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. గిరిజన సంబంధించింది ప్రత్యేక ట్రైబల్ డిఎస్సీని ఏర్పాటు చేయాలనేది మేము కోరుతా ఉన్నాం. జీవో నెంబర్ 3 కొట్టేశారన్న కారణంతో ఈ రోజు స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ ఏమి ఇవ్వకపోవటం చాలా బాధాకరం. వెంటనే గిరిజన డిఎస్సీని కూడా విడుదల చేయమని మేము కోరుతా ఉన్నాం. ఎన్నికల ముందు గిరిజన ఉద్యోగాలు అంతా గిరిజనకి ఇస్తామని నమ్మబలికి ఈ రోజు గిరిజన యువతని తీవ్రంగా నష్టం చేసే విధంగా ఈ రోజు జనరల్ డిఎస్సీ ఉంది. అన్ని ఐటీల నుంచి గిరిజన డిఎస్సీని నోటిఫికేషన్ విడుదల చేయమని మేము ప్రధానంగా కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుతా ఉంది. ఎన్నికల ముందేమో అనేక వాగ్దానాలు చెప్తా ఉన్నారు, ఎన్నికలు అయిన తర్వాత గిరిజనులు కూడా గాలి కొద్దివేసే పని చేస్తా ఉన్నారు. గిరిజన ప్రాంతాల్లో 32 పోస్టులు ఉన్నాయి. ఈ రోజు డిగ్రీలు బిఎడ్లు చేసిన యువతి యువకులు ఉన్నారు, అదర్స్ కి ముందు ప్రయారిటీ ఇస్తా ఉన్నారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కానివ్వండి, రెగ్యులర్ పోస్టులు కాదు, ఏవి కూడా ఈ రోజు ఏజెన్సీ ప్రాంతాల్లోని పేరుకే ప్రత్యేక గిరిజన చట్టాలు ఉన్నాయి, మేము అమలు చేస్తున్నాం అనేసి పవర్ పలుకుతున్న ప్రభుత్వాలు అమలుకు వచ్చేసరికి ఏజెన్సీలో ఉన్న గిరిజనులకి అన్యాయం చేసే విధంగానే ఉన్నాయి. జీవో నెంబర్ 3 రద్దు చేసి 3 ఏళ్ళు కావస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, నిద్రపోతా ఉన్నారా?